మనసు మరియు హృదయం విడివిడిగా ఉంటాయని మనం తరచుగా మాట్లాడుకున్నప్పటికీ నిజానికి అవి అలా ఉండవు. మనసు హృదయపు ఉపరితలం భాగం కాగా హృదయం మనసు యొక్క లోతైన కేంద్ర భాగం. నిజంగానే అవి అనుసంధానించబడి ఉన్నాయి. డాక్టర్ వరదాచారి గారు తన ఉపన్యాసాల్లో ఒకటైన ఎక్లిప్స్ ఆఫ్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షికి గ్రహణం అనే ఉపన్యాసంలో మన హృదయం చెప్పేదే మనసు చెప్తుంది అంటూ చాలా అందంగా వివరించారు. మీరు గూగుల్లో వెతికితే ఈ ఉపన్యాసాన్ని కనుగొంటారు. అవి వేర్వేరు క్షేత్రాలు కావు. ఈ రెండింటి అంటే మానసిక హృదయ క్షేత్రాల గ్రహణ సమయంలోనే దాని సౌందర్యం ఉంటుంది. అప్పుడిక అయోమయమే ఉండదు. రెండూ కూడా సమకాలీనంగా ఉంటాయి. అందుకే స్వామి వివేకానంద, పూజ్య బాబూజీ మహారాజ్ కూడా మనసు మీ శత్రువు కాదు, అది మీ అత్యుత్తమ నేస్తంగా ఉండగలదు అని గట్టిగా చెప్తుండేవారు. మెడిటేషన్ హెల్ప్స్ us టు మేక్ ద మైండ్ సో రెగ్యులేటెడ్ దట్ ఇట్ బికమ్స్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ధ్యానం మన మనసును క్రమపరచడంలో ఎంతగా సహాయపడుతుందంటే అది మన అత్యుత్తమ నేస్తంగా తయారై మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. సంకల్పశక్తి చక్కగా క్రమపరచబడిన మనసుతో ఉత్పన్నమవుతుంది. చక్కగా క్రమపరచబడిన మనసు అన్ని వేళలా సమకాలీనంగా ఉండి ధ్యానంలో సదా కేంద్రీకరించబడుతుంది. ధ్యానం చేస్తూ కేంద్రీకృతం అవ్వడం పెద్ద విషయం కాదు. ధ్యానం తరువాత మీరు ఆ స్థితి నుండి వైదొలిగితే భూకంపం వచ్చినట్లు ఉంటుంది. మీరు కేంద్రం నుండి కదిలిపోయి ఆ రోజంతా చికాకుగా ఉంటారు. అప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి. నిజానికి ఎలాంటి ప్రయోజనాలు పొందకుండా ఈ సాధన అలా అలా జరుగుతూనే ఉంటుంది. ధ్యానం తరువాత కూడా మనం కేంద్రీకరించబడి ఉంటే మొదట దాని నుండి వైదొలగిపోకుండా ఉండడానికి, రెండవది ధ్యానస్థితికి గల ప్రామాణికత యొక్క తీవ్రతను పెంచుకోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించాలి. అంటే ధ్యానం అనేది ధ్యానస్థితి కలగడానికి ఉద్దేశించబడింది అని, ఆ స్థితిని మనం పగలంతా వీలైనంత ఎక్కువసేపు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఇంకా సాధ్యమైతే ఈ స్థితిని పగటి సమయంలో కొన్ని నిమిషాల పాటు చేసే సూక్ష్మ ధ్యానాలతో మెరుగుపరచడానికి ప్రయత్నించండి. సూక్ష్మ ధ్యానాలు అంటే ఏమిటని అడుగుతారు కాబట్టి నేను జీవితం నుండే ఉదాహరణలు ఇస్తాను. మీరు ఆఫీసులో ఉన్నారనుకోండి, వ్యక్తులతో తీరిక లేకుండా ఉంటారు, కానీ ఒక్కొక్కసారి మీరు పూర్తిగా ఒంటరిగా కూడా ఉంటారు. అప్పుడు కళ్ళు మూసుకొని మీలోనే చాలా లోతుగా అనుసంధానమై కొద్దిసేపు ఉండండి. మీ తోటి ఉద్యోగులు కూడా ధ్యానిస్తున్న వారైతే వారిని 2 నిమిషాల పాటు మీతో కలిసి ధ్యానంలో కూర్చోమనండి. 2 నిమిషాలు విరామం తీసుకుందాం అనండి. అలాంటిదేమీ జరగకపోతే బాత్రూంకి వెళ్ళి అక్కడ బాత్రూం వాడుతున్నట్లుగా నటించండి. 2 నిమిషాల పాటు వెళ్ళి మిమ్మల్ని మీరు కేంద్రీకరించుకుని తిరిగి రండి. అంటే ఎంతసేపు మనం కేంద్రీకృతమై ఉండి మన లయావస్థను తీవ్రతరం చేసుకోవాలి అనే దానికి పరిమితి లేదు అని అర్థం. లయావస్థ అంటే శూన్యం కాదు, శూన్యంలో లేదు, అత్యంత ప్రేమతో కూడిన స్మరణలో ఉంది. ఎందుకంటే స్మరణ అనేది ఎంతో క్లిష్టమైన వ్యవహారం. మీరు ఎవరినైనా ద్వేషించినప్పుడు లేదా మీ ప్రియతములతో గొడవ జరిగినప్పుడు ఆ రోజు మీ స్మరణ ఎలా ఉంటుందో ఊహించండి. పూర్తి ప్రేమతో కూడిన స్మరణ వర్సెస్ కోపం ద్వేషంతో నిండిన స్మరణ. కనుక వ్యతిరేక ఫలితం ఇచ్చే స్మరణలోకి మనం వెళ్ళకూడదు. స్మరణ ఎలా ఉంటుందంటే
అందులో హృదయం ఎల్లప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది.